विशाखपट्नम स्टील की संबंधी मूड आर् थ्री आर्स अंटे दी प्रैवेटीकरण चयकू दी कारण वाले इधी नष्टा उष्टा निवार मन तक चर्यलती इंचुमचु 14% इंट्रस्ट लोन वल्लु नष्टा वस्तनाई दी एक्सपैंड 7.3 मिलियन टनल की कैपासीटी पेंचिन तरवा यह नष्ट राव प्रारंभाई अंत मु इध प्राफिट उ नवरत्न वन आफ् दि नवरत्नास कंपनी का उपथ्य अडिशनल बारो चेसारो एक्सपैंशन की दाने मीद आयुक्त बारोल्स अंदर कैपिटल कर्चाली इंट्रस्ट पड़न तग्तनी विषयानी सूचन जी फाइनेंशियल रीस्ट्रक्चरिंग कन्वर्शन ऑफ डेट इन डेट ऑफ द प्लांट इनटू इक्विटी इधी मैं समर्पित मेमोरेंडम लो उन्दा जरिगिंदी इका कैप्टिव माइंस नष्टाल रावडानिकी मरोक कारण बयट मार्केट निंची मुड़ी इनुमुनी मार्केट रेट को कोनडं वल्ला ई रोजु ई ओक्क नष्टालु संभविस्ता उन्नायी काबट्टी వాటికి క్యాప్టివ్ మైన్స్ ని అలర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క మైన్స్ ఒరిస్సాలో దగ్గరగా ఒరిస్సాలో చాలా మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ ని అలర్ట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేశాం. ఇక 2 లక్షల మంది ఉద్యోగస్తులు ఈ యొక్క కుటుంబాలు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరి కర్స్ శాపం కూడా మీకు తగులుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ వద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మా పార్టీ కేంద్ర మంత్రివర్యులకు చెప్పడం జరిగింది. ఈ యొక్క 3 స్టెప్స్ అంటే 3 ఆర్స్ అంటే రీస్ట్రక్చరింగ్ రీవాంపింగ్ అండ్ రివైవింగ్ ఈ 3 చేసినట్లయితే రీస్ట్రక్చరింగ్ రీవాంపింగ్ అండ్ రివైవింగ్ ఈ 3 చేసినట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ప్రాఫిట్స్ లోకి తీసుకురావచ్చు అన్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 7 మేజర్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేయాలన్నారో ఆ పోర్ట్స్ ప్రైవేటీకరణ కూడా మా పార్టీ వ్యతిరేకించింది. ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేషనల్ అసెట్స్ నాట్ ద సొల్యూషన్ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ నేషనల్ అసెట్ అనేటటువంటిది మన ఆర్థిక సమస్యలకు మనకు పరిష్కారం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.